లంచం తీసుకుంటూ విజిలెన్స్ కి పట్టుబడ్డ టీటీడీ ఉద్యోగి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతిలోని టీటీడీ శ్రీనివాసం కాంప్లెక్స్ లోని దుకాణానికి సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ ఫైల్ ప్రాసెస్ కోసం 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అయితే ఈ విషయం విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందడంతో నిఘా పెట్టారు. దరఖాస్తుదారుడి నుండి టీటీడీలో రెవెన్యూ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ నవీన్ 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ఇది జరిగి 3 రోజులైనా కూడా విషయం పొక్కకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా నిందితుడు నవీన్పై కేసు నమోదైనట్లు సమాచారం.